రైతుల సహకారంతో రంగంపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అభివృద్ధికి కృషి చేస్తానని డీసీఎంఎస్ వైస్ చైర్మన్ సంఘం చైర్మన్ అరిగే రమేష్ కుమార్ పేర్కొన్నారు కొల్చారం మండల రంగంపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సమావేశ మందిరంలో పాలక మండలి సర్వసభ్య సమావేశం రమేష్ కుమార్ అధ్యక్షతన జరిగింది సంఘం సీఈఓ బీరప్ప గడిచిన ఏడాది కాలానికి సంబంధించి నివేదికను చదివి వినిపించారు అనంతరం సంఘం ఆవరణలో పీఎసీఎస్ పరిధిలోని ఏడు గ్రామాలకు చెందిన రైతులతో సమావేశమయ్యారు వరి ధాన్యం ఎక్కువగా సాగు చేసిన ప్రస్తుత పరిస్థితుల్లో ధాన్యం కొనుగోలు సమయంలో ఎదురయ్యే ఇబ్బందులు వాటిని అధిగమించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై పాలక మండలి రైతులతో చర్చించారు గత సీజన్లో ధాన్యం తూకం వేసి రైసు మిల్లులకు తరలించే క్రమంలో ట్రాన్స్పోర్ట్ రైస్ మిల్లుల వద్ద రోజుల తరబడి వేచి ఉండటం వంటి సమస్యలను రైతులు పాలక మండలి దృష్టికి తీసుకొచ్చారు ధాన్యం తూకంలోనూ నష్టపోయామని రైతులు పేర్కొన్నారు దీనిపై రమేష్ కుమార్ స్పందిస్తూ ఇకముందు రైతులకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటామన్నారు సమావేశంలో రైతులు సూచించిన విజ్ఞప్తులను జిల్లా స్థాయిలో చర్చించి పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామన్నారు సమావేశంలో రైతు సమన్వయ మండల భూపాల్ రెడ్డి మండల వైస్ ఎంపీపీ మల్లారెడ్డి పీఏసీఎస్ వైస్ చైర్మన్ మోతుకు మల్లేశం డైరెక్టర్లు గోపిగారి దుర్గేష్ ఏర్పుల రమేష్ లింగనగారి ప్రవీణ్ రెడ్డి జీవయ్య లక్ష్మి సంఘం సిబ్బంది నవీన్ తదితరులు పాల్గొన్నారు